ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచార మానవులకు వేదిక పెట్టి కావాల్సిందిగా కోరుతూ టీచర్స్ ఎవరైతే వచ్చారో చేస్తారు మీడియా వాళ్ళు ఎవరికైనా చేస్తూ ఉన్న వాళ్ళు ధన్యవాదాలు కొంచెం అరేంజ్ చేయండి. పరమ పవిత్ర భారత మాత పాదాలకు ప్రణామాలు అర్పిస్తూ విచ్చేసినటువంటి సరస్వతి పుత్రుడైనటువంటి భారత మాత ముద్దు బిడ్డలైనటువంటి కళాశాల విద్యార్థులందరూ కూడా హిందూ ఆయన తరపున స్వాగతం పలుకుతూ మనమందరం కూడా ఈ యొక్క సరస్వతి మాతను ఆరాధించి మన యొక్క జీవితంలో కావాల్సినటువంటి గోల్ ఏదైతుందో లక్ష్యం ఏదైతుందో దాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దాంతోపాటు మన యొక్క మొన్న జరుపుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే జరుపుకున్నామో, ఎందుకోసం అయితే జరుపుకున్నామో, ఆ స్వాతంత్రం అసలు ఎందుకు పోయింది, తీసుకురావడానికి ఇంతమంది స్వాతంత్ర సమరయోధులు ఎందుకు వాళ్ళు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది, ఇక మళ్ళీ ఇది పోకుండా ఉండాలంటే మనం ఈ దేశానికి వారసులుగా మనం ఈ దేశం కోసం మనం ఏం చేయాలి, మన సంస్కృతి మనం కాపాడుకోవడానికి మనం ఏ విధంగా తయారు కావాలి, చదువు సంధ్యతో పాటు సంస్కారము, దేశం పట్ల నిష్ట, ధర్మం పట్ల మనకు భక్తి భావన కలిగి మేము ఈ భారత మాతకు నిజమైనటువంటి భారత మాత ముద్దు బిడ్డలు అనేటట్టుగా ఈ దేశంని ప్రపంచంలోనే పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలి, దాంట్లో నా పాత్ర ఎంత, దాన్ని నేనేం చేయాలి అనేటువంటి లక్ష్యంతో మనం అందరం కూడా పనిచేయాలని హిందూ వాహిని భావిస్తుంది. దానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వేదికగా మేము అందరికీ పిలుపునిచ్చి దేశభక్తి, చదువు, సంస్కారము మన యొక్క తల్లిదండ్రులకు, మన దేశానికి, సమాజానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవడం అని చెప్పేసి ఆశిస్తున్నాం.